కల్పుసుకున్నట్లయితే మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తివంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, మేము నీ పిల్లలము, నువ్వు చెప్పినట్లుగా ఇంటి నీ నీడలో బ్రతకాలని ఆశిస్తున్నటువంటి నీ పిల్లలము తండ్రి, మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి పవిత్రమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటను పరలోకములో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి మనకి అవకాశం ఇచ్చిన తండ్రిని దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన వారలారా, దేవుడు పరలోకానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా భూమి మీద ఒక భూభాగాన్నో లేకపోతే ఒక మనిషిను లేకపోతే ఒక జంతువును ఒక పక్షిని చూపించి బోధ అనేది చేస్తాడు. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో నేను చేపలు చెప్పిన దేవుని పాఠము అనేటువంటి ఒక పాఠాన్ని చెప్పి చేపల ద్వారా దేవుడు మనల్ని నేర్చుకోమంటున్నాడు అన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అద్భుతమైనటువంటి పాఠం ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటి అంటే పావురము నేర్పుతున్న దేవుని పాఠము అనేది ఒకటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. పావురము నేర్పుతున్న దేవుని పాఠము, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం పేరేంటి? పావురము. తెలుసు కదా, ఈ పావురం నేర్పుతున్నటువంటి దేవుని పాఠం ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక దేవుడు మనలను ఒక గొప్ప సింగర్గా చూడాలనుకోలేదు దేవుడు, లేదు ఒక ప్రార్థనా పరుడుగా చూడాలనుకోలేదు, ప్రార్థనా పరుడుగా చూడాలనుకోలేదు, లేదు మంచి బోధకుడుగా చూడాలనుకోలేదు, లేదు ఒక గొప్ప సంగకారకుడుగా చూడాలనుకోలేదు. దేవుడు మనల్ని ఎలా చూడాలనుకున్నాడు అంటే పరిశుద్ధురాలుగా 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 పరిశుద్ధుడుగా చూడాలని దేవుడు కోరుకున్నాడండి. అందుకనే బైబిల్ అనే మహావేద గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో పాట ఉంటా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఒకసారి చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట ఎవరి ఎదుట? మనము దేవుని ఎదుట ఎలా కనబడాలనుకుంటున్నాడు దేవుడు? ఎలా కనబడాలనుకుంటున్నాడు? పరిశుద్ధులుగాను, అర్థమవుతుందా, నిర్దోషులుగాను కనబడవలెనని ఆయన సంకల్పం ఏంటంటే పరిశుద్ధులుగా మనం కనబడాలంటున్నాడు, మనలో దోషము లేని వాడిగా మనం కనబడాలనుకుంటున్నాడండి దేవుడు. ఒకటి, పరిశుద్ధులుగా మనల్ని కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే విధముగా దోషము లేని వారి కంటే నిర్దోషిగా కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా,
ప్రతి క్రైస్తవుడు కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం ఈ రెండు కాపాడుకోవడంలో ఎప్పటికప్పుడు చాలా ఉండాలి. మన విషయానికి వచ్చినప్పుడు ఈ రెండు చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనకుంది ప్రియమైన వాళ్ళరా. ఒకటి, పరిశుద్ధతగా కనబడాలనుకుంటున్నాడు దేవుడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు చాలామంది హైందవ సహోదరులు మనకంటే కొంచెం భక్తి ప్రదర్శిస్తుంటారు, భక్తి చూపిస్తుంటారు, కానీ అది వాక్యానుసారమైన భక్తి అయితే కాదు. మాకు తెలిసి రాజమండ్రి ప్రాంతంలో కొంతమంది సహోదరు మనల్ని ఏం చేస్తారంటే తెల్లవారుజాములు లెగుస్తారండి, ఇంచుమించు 4 గంటలు లెగిసిపోతారండి. 4 గంటలు లేచిపోయి గోదావరి నదికి వెళ్ళి గోదావరి నదిలో చలిలో వాళ్ళ చలిలో ఏం చేస్తారు అంటే ప్రత్యేకించి స్నానం చేస్తారు. అక్కడ ఆ చలిలో స్నానం చేసి ఆ చలిలో నుంచే ఇంటి వరకు కూడా తడిచిపోయిన బట్టలతో వచ్చి ఆ పక్కన పూల చెట్టు ఉందనుకోండి, ఆ పూల చెట్టుతో పూలు కోస్తారండి. నేను గమనించింది ఏంటంటే కింద చాలా పూలు ఉంటాయి కింద. ఈ పూలన్నీ కూడా పడిపోయినా సరే పూలు మాత్రం కోరుకోరండి. అలా వాళ్ళ కందుబాటులో నేల కింద వంగితే కోసుకునేటువంటి ఆ పూలు మాత్రం ఏరుకోరో, చెట్టుకున్న తాజా పూలు మాత్రమే కోసుకుంటారు. బాగా వినాలి మీరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కింద పూలు ఏవైతే ఉన్నాయో ఆ పూలు పూజకు పనికిరాని పువ్వులు. ఈ పువ్వులను పూజకు వాడకూడదు అనేటువంటి భావం వాళ్ళ మనసులో ఉంది. ఇక్కడ చెప్పబడుతున్న సందర్భం ఏంటి అంటే, మనము దేవునికి అర్హత గల పాత్రలమై ఉండాలి. నిజంగా అర్థమవుతుందా? మనము కూడా దేవుడు అంగీకరించేవారుగా ఉండాలి. దేవుడి చేత అంగీకరింపబడేటట్లుగా మన జీవితం ఉండాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ఒక పాత్ర పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, లేకపోతే పెళ్లి సంబంధం తీసుకొద్దామని మన అబ్బాయికి ఒక అమ్మాయి కోసం తిరుగుతున్నాం అనుకోండి, ఆ అమ్మాయిలో అన్ని గుణాలు సక్రంగా ఉన్నాయో లేదో పరీక్షించుకుంటాం. మంచిది కాకపోతే పెళ్లి చేసుకోం. ఇది ఎంత వాస్తవమో, దేవుడు కూడా కోరుకునేది పరిశుద్ధతను కోరుకుంటాడు మనలో నుంచి. దేవుడు మనలో నుంచి పరిశుద్ధతను కోరుకుంటాడు. ఈ పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నప్పుడు పరిశుద్ధత ఉండగానే మనం ఒకవేళ దేవునికి సమర్పించామనుకో, అది అంగీకరిస్తాడా దేవుడు? అంగీకరించడం. ఈ పరిశుద్ధతను ఎలాగైతే కోరుకుంటున్నాడో, ఈ పరిశుద్ధమైనది ఒక వస్తువుని చూపించాలి మనకి, పరిశుద్ధమైనది ఒక జీవిని చూపించాలి. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తానండి. నేను 2-3 సార్లు చెప్తాను ఇదే ప్రాంతంలో. అన్యాయము జరగని లోకం ఎక్కడుంది అని అడిగామనుకోండి, ఉదాహరణకి చాలామంది ఇసుకుపోయి వేజారిపోయి న్యాయం జరగకపోతే, వాళ్ళు ఏం చేస్తారంటే లోకమంతా కూడా అన్యాయంతో నిండిపోయింది, అసలు న్యాయం జరిగేటువంటి లోకం ఏదని అడుగుతారు కదా. మనం కూడా అడుగుంటాం ఒక్కోసారి, అసలు న్యాయము జరిగే లోకం ఉంది తెలిసే మీకు ఆ విషయం? అదే లోకం ఎక్కడా చూపించగలరా? అసలు ఆ ప్రపంచంలో అన్యాయమే జరగదు. అన్యాయం అనేది వాళ్ళకి అస్సలు తెలియదు వాళ్ళకి. అటువంటి ప్రపంచం ఉంది, ఆ జీవుల ప్రపంచం ఉంది. ఆ ప్రపంచమే ప్రపంచం చెప్పగలరా? ఆ ప్రపంచాన్ని మన కళ్ళ ముందే పెట్టాడు దేవుడు, ఎక్కడో కాదు, మన కళ్ళ ముందు మనలోనే మన మధ్యలోనే పెట్టాడు దేవుడు. ప్రపంచం ఏంటో తెలుసా? చీమల ప్రపంచం. అర్థమవుతుంది మీకు? చీమ చిన్నది, మన కంటికి కనిపించే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారంలో ఉన్నటువంటి చీమల లోకములో అన్యాయం జరుగుతుందా? రిఫరెన్స్ చూపించిన సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి ప్లీజ్. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? సోమరి చీమల యొద్దకు వెళ్ళుమో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుమో,
వాటి నడత దేవుని చూడమన్నాడు దేవుడు. వాటి నడతను చూచి బాగుగా కనిపెట్టును. వాటికి ఎవరు లేరు? న్యాయాధిపతి లేడు. అర్థమవుతుందా? వాటికి న్యాయాధిపతి లేకున్నాను అన్నాడు. చూసారా? న్యాయాధిపతి ఎవరికి అవసరం? న్యాయాధిపతి ఎవరికి అవసరం? అన్యాయం జరిగితే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, నాయన నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం తీర్చమని బతుల కదా, నాకు అన్యాయం జరిగింది, నా భర్త నన్ను వేధిస్తున్నాడు, నా భార్య నన్ను వేధించేస్తుంది, లేదు నా అన్నదమ్ములు ఇద్దరు నన్ను వేధించేస్తున్నారని మనకు అన్యాయం జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం? న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాం కదా. కానీ క్షేమ లోకంలో న్యాయాధిపతితో అవసరము లేని లోకం అండి. అందుకనే క్షేమను జాగ్రత్తగా పరిశీలించండి అంటామండి. మనం అయితే ఏం చేస్తాం? క్షేమం తీసుకొచ్చి చంపేస్తాం కదా. కానీ క్షేమ ద్వారా నేర్చుకోవలసి ఉంది, పాములు నేర్చుకోవలసింది ఉంది, చేపల ద్వారా నేర్చుకోవలసింది ఉంది, మృగాల ద్వారా నేర్చుకోవలసింది ఉంది, పక్షుల ద్వారా నేర్చుకోవలసింది ఉంది. నేను అంటాను, బైబిల్ అనే గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు, ప్రపంచాన్నే పాఠశాలగా పెట్టాడు, ప్రకృతి పాఠాలు నేర్పించే ప్రతి దాన్ని పరిశీలిస్తా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠం చెప్తుందండి మనకి. నిజం, మీరు ఈ ప్రకృతిని, ఈ దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని మీ కళ్ళతో చూడడం మానేసి దేవుడు అనుకున్న కళ్ళతో చూడండి. అమోఘమండి నిజంగా, అద్భుతం తెలుసా. మనకున్నటువంటి చిన్న చిన్న జీవులే చాలా వరకు బోధ చేస్తాడండి. మన బొజ్జింక కోసం కూడా తెలుసు, బొజ్జింక తెలియదని ఎవరున్నారు చెప్పండి? మన ఇంట్లో బొజ్జింక ఉంటుందా? ప్రతి ఇంట్లో బొజ్జింక ఉంటుందండి. బొజ్జింకం చేస్తే అసహ్యం పడతాం కదా మనం అందరం కూడా. బొజ్జింక చేస్తే అసహ్యం చేస్తుంది, అనంతరం చాలా దారుణంగా ఉంటుంది అది. ఆ బొజ్జింక కోసం కూడా దేవుడు తెలియపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఏంటో చెప్పమంటారా? క్షీరతం అది. పొరపాటున మనం ఎప్పుడైనా దాన్ని అంటుకున్నా ముట్టుకున్నా, లే అది మనం అంటుకున్నా సరేనండి, అది 7 సార్లు స్నానం చేస్తుందటండి. నమ్ముతారా? బొజ్జింక అండి 7 సార్లు స్నానం చేస్తుందండి. ఎప్పుడు? మనిషి అంటుకుంటే, మనిషి ముట్టుకుంటే దాన్ని 7 సార్లు స్నానం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి మలినం ఏంటంటే దానికి అంటుకుపోయి అది పాడైపోయేటువంటి ఈ లక్షణమే ఉంది అందులో. ఎప్పుడన్నా పరిశీలించారా ప్రియమైన వాళ్ళారా? చిన్న చీమతో పాఠం చెప్పించేస్తాడో, చిన్న దోమతో పాఠం చెప్పించేస్తాడో, చిన్న ఈగతో పాఠం పెట్టి చెప్పించేస్తాడో, మెడతతో పాఠం చెప్పించేస్తాడో దేవుడు. అంత అపురూపమైనటువంటి మహానుభావుడు నా దేవుడు, మన దేవుడు. చూశారా ప్రియమైన వాళ్ళరా, ఒక చక్కని మాట చూపిస్తాను ఈరోజు మీకు, వండర్ఫుల్ మాట చూపిస్తాను. మత్తయి వార్త 10:17 చూద్దాం. 10:17 బాగా వినాలి మీరు. యేసుక్రీస్తు వారు తన శిష్యులు అంటే మనల్నే, శిష్యులు అంటే ఎవరు? క్రైస్తవులు. సమస్త సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి మన ప్రభు ఏమన్నాడు? అందరినీ శిష్యులుగా చేయండి అన్నాడు. యేసు ప్రభు గారు తన శిష్యులను లోకంలోనికి పంపిస్తున్నాడు. ఇప్పుడు పంపిస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట విందాం. 16 ఉంది చూడండి, 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు, ఎవరి మధ్యకు పంపిస్తున్నాడట? తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను నేను అన్నాడు. ఏమిటి తోడేళ్ళు అనేసరికి చీల్చేదండి అది? చివరి రక్తబొట్టు వరకు కూడా తోటువంటి లక్షణము కలిగిన దాన్ని తోడేళ్ళు అన్నారండి. ఒక తోడేలు మన దగ్గరకు వచ్చి పారిపోతామండి, నక్కొస్తేనే పారిపోతాం ఒంటరిగా ఉంటే. మన మధ్య రాజవామని వెళ్ళని సువార్త పరిచర్య నిమిత్తం కాళ్ళు అద్దాలన్నీ బిగించేసుకున్నాం, అర్ధరాత్రి 1 గంటల నుండి వస్తున్నాం,
వస్తున్న టైంలో బాబు పులులు సింహాలు అయితే ఉండవు కానీ నక్కలు తోడేళ్ళు ఉంటాయి బాబు అన్నారు, ఎలుగుబంటి ఉంటుంది అన్నారు. కావండి ఏ నేసరం వచ్చేంత వరకు భయమే. చూసారా అందులో ఉన్నదండి ఐదుగురు బలశాలులో మళ్ళీ బలం ఉన్నవాళ్ళు అడవులు కూడా కాదు. అర్ధరాత్రి అండి ఒక ఆడావిడండి నడుచుకుంటూ వెళ్ళిపోతుందని పొలం పనులు చేసుకుంటే ఎన్ని గంటలకు ఒంటి గంటకి ఆవిడికి లేని భయం కారులో ఉన్న మాకు భయం వేసింది. ఇప్పుడు క్రైస్తవుని అంటున్నాడు తోడే మధ్యలోనికి మిమ్మల్ని పంపిస్తున్నాను, తోడేళ్ళ మధ్యలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు ప్రభు. అర్థమవుతుందా? తోడేళ్ళ మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నాను కాబట్టి అంటున్నాడు చూడండి అక్కడ. కాబట్టి ఏమంటున్నాడు? గనుక పాముల వలె వివేకులు. ఎలా ఉండమన్నాడు? పాముల వలె వివేకులు అన్నాడండి. బాగా మీరు ఏమండి పాము కనిపించింది అనుకోండి ఏమంటారు? పాము కనిపిస్తే ఏమంటారు చెప్పండి? సాతాను అంటది. అంటే పాముకి సాతాను పేరు పెట్టేశారా? ఆదిగాండములో ఆదామవ్వ దగ్గరికి ఒక్కసారి దుష్టుడు దాని దేహాన్ని ఉపయోగించుకున్నాడు. అర్థమవుతుంది కదా మీకు? ఒక్కసారి అనేక పర్యాయము ఉపయోగించుకోలేదు, దేహాన్ని ఉపయోగించుకుని దాని ద్వారా మాట్లాడించి మాట్లాడించిన తర్వాత మానవుల్లోనికి అడు ప్రవేశించేశాడు. ఎప్పుడైతే మనిషిలోకి ప్రవేశించాడు వస్తాడో ప్రవేశించిన తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ పాములు ఉపయోగించుకోలేదు వాడు, సర్పాన్ని ఉపయోగించుకోలేదు వాడు. అవునా? పాములు చూసినట్టు ఏమంటాం మనం? సాతాన్ అంటాం. అది ఒక్కసారే దేహాన్ని వినియోగించుకున్నాడు. మరి అనేక పర్యాయం మనల్ని ఉపయోగించుకో మనల్ని ఏమనాలి ఇప్పుడు చెప్పాలి? అనేక పర్యాయములు ఒక్కసారే పాముని ఉపయోగించుకుంటే సాతానా అంటారు కదా. మరి మనిషిని ఎన్నిసార్లు ఉపయోగించుకుంటున్నాడు? ఎన్నిసార్లు కోడలు అత్తగారిని కొట్టేస్తుంటది ఎవరు ఉపయోగించుకున్నాడు? కోడలు ఉపయోగించుకున్నాడు. అత్తగారు కృష్ణ వేసిన కాల్ చేస్తుంటది ఎవరిని ఉపయోగించుకున్నాడు? అత్తగారిని ఉపయోగించుకున్నాడు. కొడుకు తండ్రిని కొట్టేస్తా ఉంటాడు ఎవరిని ఉపయోగించుకున్నాడు? ఎవరిని? కొడుకును ఉపయోగించుకున్నాడు. ఒకసారి ఉపయోగించుకున్నాడు అనుకున్నాడు జీవితంలో అనేక మార్లు. నిజం దేవుని వాక్యం అంటే సులువుగా లోపలికి వెళ్తాడు కానీ సాతాను మాత్రం సులువు వెళ్ళిపోతాడు అంటే లోపలికి. చూసారా నెట్వర్క్ బాగుంటుంది ఆడికి మనకనే. ఇప్పుడు మనల్ని ఏమనాలి? మనుషులు చూసినట్టు ఏమనాలి? పేతృగారిని చూసి ఏమన్నాడు యేసుప్రభు? సాతానా నా వెనకకు పొమ్ము అంటే మనిషిని చూసినట్టు సాతానా అనాలి. అది మా అందరూ అందరం మాత్రం అంటారు కానీ పాముని చెప్తే మాత్రం ఏమంటారు? యేసుప్రభు పాము ద్వారా పాఠం చెప్పాలనుకుంటున్నాడు. ప్రభువు పాము ద్వారా ఏదో పాఠం చెప్పాలనుకుంటున్నారో ప్రభు అంటున్న మాట చూడండి అక్కడ ఏమంటున్నాడు? పాములు అంటే వివేకులై ఉండండి అన్నాడు. పాముల వల్ల వివేకులై ఉండండి అనేసరికి తన్ను రక్షించుకోవడంలో తన్ను తాను కాపాడుకోవడంలో పాము ఎలాగైతే వివేకాన్ని చూపిస్తూ ఉంటుందో తను తాను రక్షించుకోవడంలో మా ఆధ్యాత్మిక జీవితం ఏదైతే ఉందో పరలోకానికి నడిపించే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని మనలను మనం రక్షించుకోవడానికి వివేకము కలిగిన వారే ఉండండి అన్నారు తప్ప తోడేళ్ళ మధ్యలో పంపిస్తాను తోడేళ్ళు ఇవ్వమని చెప్పలేదండి. అర్థమవుతుందా? ఇదే వాక్యం చేత పట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు తోడేళ్ళుగా మారిపోయారు. క్రైస్తవుడు సమాజంలోనికి పంపిస్తున్నప్పుడు తోడేళ్ళు వల్లే మీరు ఉండొద్దు అని చెప్పేశాడండి దేవుడు. తోడేళ్ళ మధ్యకు పంపిస్తున్నాను కదా తోడేళ్ళుగా మారిపోవద్దు అన్నాడు. మన మన పరిస్థితి ఏంటంటే నలుగురు ధనవంతులు ఉన్నారనుకోండి నేను ధనం సంపాదించాలనేటువంటి భావం పడుతుంది మనకి. అవునా? కొంతమంది దొంగలు ఉన్నారనుకోండి వాళ్ళకి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు అనుకోండి వాక్యం చెప్పి అతను పరిశుద్ధుడిగా తీర్చిదిద్దేటువంటి ఈ క్రైస్తవ పాస్టర్ గారు కూడా ఏమైపోతారు అంటే వారికి దొంగ అయిపోతాడు. అది కనిపించే దొంగ, ఇది కనిపించనే దొంగ. చూసారా? తోడేళ్ళుగా మీరు మారొద్దు అన్నదండి. తోడేళ్ళుగా మీరు
మారుద్దు అన్నాడు. తర్వాత వస్తున్నారు చూడండి, మన పాఠానికి మూలమైనటువంటి వారు. తర్వాత పౌరాన్ని జీవించి పాఠం చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభువే చెబుతున్నటువంటి పాఠంలో పౌరాన్ని ఉపయోగించుకోవలసిన అవసరత యేసుప్రభుకి వచ్చింది. దాని లక్షణం, దాని సుగుణాలు, దానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాటిని మనకు వివరించాలని ప్రభువు అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చూపిస్తున్నాడు? పావురములే నిష్కపటులు ఉండు, పావురములే నిష్కపటులున్నై ఉండండి. కపటులు, కపటులకు వ్యతిరేకమేటి? నిష్కపటులు అన్నాడు. అర్థమవుతుందా? కపటం ఉంటది, నిష్కపటం ఉంటది. నిష్కపటులై అన్నాడు. చూసారా, నువ్వు పావురనుకున్న మంచి లక్షణం ఏంటి? నిష్కపటులు అన్నాడు. అంటే కపటము లేని జీవేది పావురం. పౌరులో కపటం ఉండదు, అది ప్రభు చెబుతున్నాడు. చూశారా, ఒక మంచి మాట చూపిస్తారు. లేవికాండము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం లేవికాండము 1వ అధ్యాయము 3వ వచనం చూశారా. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులనదైతే, గోవులలోనదైన ఎడల అదిగో నిర్దోషమైనది, దోషము లేనిది. మీరు నాకు ఏదైనా అర్పించాలనుకున్నారనుకో, మీరు ఏదైనా నాకు దహన బలిగా ఇవ్వాలనుకుంటున్నారనుకో, ఆ ఇచ్చేది ఎలాగ ఉండాలంటున్నాడు? దోషమైనదా, నిర్దోషమైనదా? దేవుడు దేవుడు పరిశుద్ధమైనగా మనల్ని కోరుకుంటున్నప్పుడు, నువ్వు బలిగా అర్పిస్తున్నప్పుడు, నువ్వు అర్పించేది ఏదైనా సరే దోషము లేనిదే, నిర్దోషమైనది నువ్వు నాకు అర్పించాలి అన్నాడు దేవుడు. నిర్దోషమైనది, దోషము లేనిది. ఒక ప్రత్యేకంగా పెంచాలి దాన్ని, ఒక ప్రత్యేకంగా పెంచాలి. ఒక ప్రత్యేకంగా పెంచి ఏ దోషము అంటకుండా, ఏ దోషము దానికి అవలకుండా, ఏ రోగము దానికి రాకుండా, ఏ మచ్చ దానికి లేకుండా, దోషము లేని జంతువు ఏదైతే ఉందో ఆ జంతువుని నీ దేవుడే కోరుకున్నాడో, కోరుకున్నటువంటి ఆ జంతువును ప్రత్యేకంగా పెంచి నాకు అప్పగించండి అన్నాడు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాన్ని ఎందుకు చూపిస్తున్నాడు అంటే, నీలో ఏ దోషము ఉండకూడదు. అది దేవుడు ఏంటండి ప్రతి చిన్న పాయింట్ ఎందుకు పట్టుకుంటాడు అంటే, ఒక మాట చెప్తానండి నేను. నా సహోదరులు ఉన్నారు, నా సహోదరులు ముక్కు మీద ముక్కు మీద మసి ఉందనుకోండి. సపోజ్ ఒరే నీ ముక్కు మీద మసి ఉంది జాగ్రత్త అనేసి నేను చెప్పాననుకో, అతను తుడుచుకుంటాడా తుడుచుకోడా? తుడుచుకుంటాడా? తుడుచుకున్న తర్వాత బయటికి వెళ్ళాడనుకోండి ఉదాహరణకి, అప్పుడు అతను ఏం చేస్తాడంటే, అతన్ని ఎవరు కూడా ఏలెత్తి జీవించరు. అదే నేను చెప్పకుండా, అబ్బబ్బబ్బో చాలా బాగుందిరా బాబు, చిరంజీవిగా ఉన్నారా బాబు, నీ ముఖానికి ఏంటరా బాబు, పవన్ కళ్యాణ్ అన్నాను అనుకో సపోజ్, బయటికి వెళ్ళిన తర్వాత అలా ఫీల్ అయిపోతాడు కదా. వాళ్ళేమంటారు, ఆ మచ్చనే చూస్తాడు. అటువంటి మచ్చ కూడా ఉండకూడదనేది దేవుని యొక్క అధిష్టానం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో ఏ దోషము కనబడకూడదు, ఆ దోషము లేకుండా నిర్దోషముగా మనం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. కనుక బలి అర్పిస్తున్నప్పుడు కూడా ఏం చెప్పాడు అంటే, ప్రత్యేకించి ఇదో దోషము లేనిది, నిర్దోషమైనది, నిర్దోషమైనది, ప్రత్యేకింపబడి పెంచబడినది, ఆ ప్రత్యేకింపబడి పెంచినటువంటిది మాత్రమే నాకు కావాలి అని దేవుడు కోరుకోవడంలో న్యాయం ఉందా లేదో చెప్పండి. మనలో ఏ దోషము కనబడకూడదనేసి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట చెప్పమంటారా?
ఒక చిన్న మాట చెప్తానండి, చక్కని మాట చెప్తానండి. ఏంటి యెషయా గ్రంథము 1:2 ఇవ్వండి ఒకసారి. యెషయా గ్రంథము 1:2. యెషయా గ్రంథము 1:2 అండి. దేవుడు మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవిగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, ఇదిగో నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, ఇదిగో వారిని పెంచాను గొప్పవారుగా చేశాను, గొప్పవారుగా చేశాను. నా పిల్లలు కంటే జీవరాశిలో బెటర్ అని చెప్తున్నాడు దేవుడు. నా పిల్లల మీద ఎవరు బెటర్ అంటున్నాడు? జీవరాశిలో బెటర్ అంటున్నాడు. ఆవేదన దేవుడిది. దోషము లేనివాడుగా దోషి కనబడదని, కడిగిన ముత్యముల కనబడాలని, మీలో ఏ దోషము కనబడకూడదని దేవుడు కోరుకున్నప్పుడు, ఈ కోరుకున్నటువంటి మనిషి దేవుని శిక్షణలో జాగ్రత్తగా ప్రత్యేకించి పెంచబడి వాడై దేవుడు అనుకున్న బిడ్డగా నిర్దోషమైన వాడిగా ఉండాలనేది దేవుని కోరికైతే, అలా పెంచితే వాళ్ళ దేవుని మీదే తిరగబడ్డారట. తుషారా, మనలో చాలా మంది ఏం చేస్తామో తెలుసా? దేవుని మీద తిరగబడిపోతామండి కదా. దేవుని మీద తిరగబడిపోయినటువంటి మనుషులు ఎంతో మంది ఉన్నారండి. పరలోకం నడిపించాలని, పరలోకం కంటే గొప్పది ఏదీ లేదని దేవుడు కోరుకుని పరలోకానికి తీసుకువెళ్ళాలనేది దేవుని కోరిక. ప్రియమైన దేవుని పిల్ల, ఈ కోరిక దేవుడికి నెరవేరలేదు. అది నీకు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నిర్దోషమైంది కావాలన్నప్పుడు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు ఏం చేశారు? ఇదిగో తోడేళ్లుగా మారిపోయారు వాళ్ళు. నేను పంపాను తోడేళ్లుగా మారిపోయారు, నేను పంపాను వారు తోడేళ్లుగా మారిపోయారు. తర్వాత చెప్తున్నాడు చూడండి, ఎద్దు తన కమందును ఎరుగును, గాడిద సొంత వాణి దొడ్డు తెలుసుకొని. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ అడుగుతున్నాను ఇప్పుడు మంచి మాట. ఎద్దు ఉంది, గాడిద ఉంది. ఎద్దును చూపించాడు, గాడిదను చూపించాడు. ఎద్దు తెలియని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇది పల్లెటూరు కదా. ఎద్దు తెలియని వాళ్ళు ఉంటారా? ఎద్దులు బండి కడతారు తెలుసు కదా, ఎద్దులు బండి. ఎద్దును తోలుతున్నప్పుడు దానికి గంత కట్టరండి. దానికి ఎద్దు గంత కడతారా? కట్టరు. గాడిదకి గంత కడతారా? గాడిదకి గంత కడతారా? ఎద్దుకి గంత కడతారు తెలుసు కదా మీకు ఆ విషయం తెలుసా? రైట్. అసలు గాడిదకి ఎందుకు గంత కడతారు, ఎద్దుకి ఎందుకు గంత కట్టరు చెప్పాలి. గాడిదకి గంత కడతారు, ఎద్దుకి గంత కట్టరు, ఎందుకు కట్టరు? అదే నా మాత్రం తెలియదా మీకు, చెప్పమంటారా? గాడిద మేత చూసిందంటే పని మరిచిపోతుంది, బాధ్యత మరిచిపోతుంది, అది చెయ్యవలసిన పని మర్చిపోతుంది. అందుకని ఏం చేసేవారు అంటే గాడిద గంత కట్టి పైన ఒకడు కూర్చుని వాడు గాడిదలు అంటాడు. కూర్చున్నాడు, ఇలా లాగితే ఇలా వెళ్ళాలి, అలా లాగితే అలా వెళ్ళాలి కదా. ఎద్దులో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసండి? ఎద్దులో ఉన్న మంచి లక్షణం మన తాటికి పాక ఇక్కడ కదా. మనం తాటికను తోలిస్తూ ఉంటాం, బళ్ళు వస్తూ ఉంటాయి, ఎద్దుల బండ్లు వస్తుంటాయి. ఎద్దుల బండి నిండా తాటికి వేసుకుని వస్తారు. వాళ్ళు వేసేస్తారు, అలిసిపోతారు. యజమాని లోపల పడుకుంటాడో, పడుకున్న తర్వాత ఎద్దుల బండి మీద పడుకుంటాడు అతను. ఏమండి దాని లక్షణం ఏంటో తెలుసా? ఆ ఎద్దు గంట కడతారండి. గంట ఎందుకు కడతారంటే, ఏమైనా పాములు వచ్చినాయి అనుకోండి సపోజ్ ఆ ఏరియాలని, అంటే ఉదాహరణకి నడుస్తున్నప్పుడు పాములు వచ్చినాయి అనుకో, ఈ గంట శబ్దం విని పాములు సరిపోతాయి, అందుకు గంట కడతారండి. దాని లక్షణం చెప్తాను. రాత్రి పడుకునిపోతాడు, ఆ ఎద్దులు కొన్ని మీద పడుకునిపోతాడు. పడుకున్న తర్వాత ఏం చేస్తుందో తెలుసా? గంట శబ్దము కూడా వినబడనియకుండా యజమానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా డిస్టర్బ్ అవ్వకూడదని, గంట శబ్దము కూడా వినబడనీయకుండా సైలెంట్గా తీసుకెళ్ళిపోతుందండి. అద్భుతమండి.
ఆ పక్కన చాలా ఫలాలు ఉంటాయండి. పొలానికి పొలానికి మధ్యలో మార్గంలో నడుస్తూ ఉంటది. పక్కనే మేత ఉంది కదనేసి తన బాధ్యతను మర్చిపోయి ఆ ఎద్దుబండితో పాటు పొలంలో వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఎద్దుల బండి మీద ఉండవలసిన వాడు ఎక్కడుంటాడు? బండి కింద ఉంటాడు కదా. అది ఎద్దు మంచి లక్షణం, ఎద్దులు చూపిస్తున్నాడు. ఎద్దు తన కమందును ఎరుగును, ఎరుగును గాడిద, గాడిద అది సొంత వాణి తొట్టి తెలుసుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ పోతాడు. నాలుగు పరికిలేసిన పరికిలేసాడు, చాలా చిన్న చిన్న పరికిలేసాడు. ఆ పరికలకు ఎంత విశ్వాసం చూపిస్తుంది అది చెప్పండి, ఎంత విశ్వాసం చూపిస్తుంది. మన కళ్ళున్న జీవరాశులు, మన కళ్ళ ముందున్నటువంటి కొన్ని కొన్ని జీవులు మనకి ఎంత పాఠం నేర్పిస్తుందండి, ఎంత పాఠం. దోషము లేనిది నాకు కావాలన్నప్పుడు, దోషము చేయనిది నాకు కావాలన్నప్పుడు వాటి ద్వారా దేవుడు ఎంత పాఠం చెప్పిస్తున్నా సరే నిజంగా మనకు అర్థం కావటం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మనకు చక్కని మాట చూపిస్తాను చూడండి. ఆదిగండము 8వ అధ్యాయము, ఆదిగండము 8వ అధ్యాయము తీశారా, 8వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు జలప్రలయము గతించిపోయిన తర్వాత భూమి మీద నీరు ఇంకిపోయిందో లేదో, భూమి మీద నీరు ఇంకిపోయిందో లేదో, మనుషులు వెళ్ళి నివాస యోగ్యంగా ఉందో లేదో అనేసి చూడడానికి చూసి వెనక్కి రావడానికి ముందు ఎవరు పంపించాడు? కాకిని, కాకి పక్షే కదా, పక్షి జాతికి చెందిందే కదా, దాని బుద్ధి చెప్తున్నాడు. ఇప్పుడు ముందు ఏం పంపించాడు? కాకిని పంపించాడు. ఫస్ట్ చాయిస్ ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్ చాయిస్ కాకి ఇచ్చాడు. ప్రథమ స్థానం కాకి ఇచ్చాడు. కాకి ఎందుకు ఇచ్చాడు తెలిసే, దాని బుద్ధి ముందు తెలుసుకోమని. చూడండి ఏమంటున్నాడు, ఒక కాకిని వెలుపలకి పోవునిచ్చాను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపోవు వరకు. ఎప్పటి వరకు? నీళ్ళు ఇంకిపోవు వరకు. అసలు ఎందుకు పంపించాడు? నీళ్ళు ఇంకిపోయినాయో లేవో చూసిరమ్మని పంపించాడు. అలా చూసిరమ్మని పంపిస్తే వెనక్కి రావాలా లేదా? అది వచ్చి తెలియపరచాలా లేదా? తనకున్న జ్ఞానముతో అతనికి తెలియపరచలేదా? కాకి తన బుద్ధిని చూపించుకుంది. కాకి ఎలాగైతే తన బుద్ధిని చూపించుకుందో, కాకి లాంటి కాకులందరూ కూడా వాళ్ళ బుద్ధిని చూపించుకున్నారు కదా. దేవుడు పరలోకం నుండి భూమి మీదకి పంపించాడు. పంపించిన తర్వాత తిరిగి రమ్మని దేవుడు అడిగాడా లేదా? భూమి మీదకి ఎంత పరిశుద్ధంగా అయితే భూమి మీదకి నువ్వు ప్రవేశించావో, భూమి మీదకి ఎంత పరిశుద్ధంగానైతే నువ్వు భూమి మీదకి వచ్చావో, తల్లి గర్భంలో నుంచి పుట్టిన తర్వాత శిశువుని ఎత్తుకుంటాం మనం, పసిబాలుని ఎత్తుకుంటాం. ఆ పసిబాలుని ఎత్తుకున్నప్పుడు ఏ కల్మషము అంటని పసి కోనది. అలా పసిబాలుడుగా ఎందుకున్న తర్వాత తల్లి గర్భంలో నుంచి పసిబాలుడుగా వచ్చిన నువ్వు, పరలోకం ఉండి పరిశుద్ధుడిగా వచ్చిన నువ్వు, అదే పరిశుద్ధతతో నీ యజమానిని మర్చిపోకుండా, నీ తండ్రిని మర్చిపోకుండా, నీకు జీవితాన్ని ప్రసాదించిన నీ తండ్రిని మర్చిపోకుండా తిరిగి పరలోకం రమ్మని దేవుడు అడిగాడు. అర్థమవుతుందా? నోహు జలప్రలయములో, జలప్రలయములో కొట్టుకుపోకుండా కాకులన్నిటినీ కూడా, కాకుని తీసుకొచ్చి వాడికి ఆహార పదార్థాలు పెట్టి వాడికి ఆహారాన్ని సమకూర్చి నోహు దాన్ని కాపాడి, నోహు దాన్ని దగ్గర చేర్చుకుని దానికి దానికి ఎంత మేత కావాలో, దానికి ఎంత కావాలో అంత పెడితే బాధ్యత మర్చిపోయింది కాకి. ప్రియమైన దేవుని పిల్లలారా, బాధ్యత మర్చిపోయింది అది. మనం తింటున్నప్పుడు ఒకటి వస్తుంది, ఏంటి? మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏదైతే మనం తింటున్నప్పుడే వస్తుందండి అది,
కాకి కాదు కుక్క, కాకి కదా. కుక్క వచ్చినప్పుడు అందరూ తినేసిన తర్వాత మిగిలిపోయిన అన్నం అంతా కూడా ఒక ప్లేట్ వేసి అందరూ తిన్న ఇంగిలి మితిగి ఉంటే చూడండి, అదంతా కూడా ఒక ప్లేట్లో వేస్తాం. ప్లేట్లో వేసి ఇప్పుడు ప్లేట్లో పెడతామా దానికి, పెట్టం. కాల గట్టు ఉందనుకోండి, కాల గట్టు మీద వేసేస్తాం అండిది కదా. కాలగొట్టు మీద వేసినప్పుడు ఏమవుతుంది, అది వచ్చి ఆ కాలగొట్టు మీద తినేసి వెళ్ళిపోతుంది అండి. తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఓరకనే ఊరుకోదండి, అది ఓరకనే ఊరుకోదండి. ఎంత విశ్వాసాన్ని జీవిస్తుందో తెలిసండి. నిజంగానే అది ఎంగిలి మెతుకులు తిన్నది, ఎంగిలి మెతుకులు తిన్నది ఏం చేస్తుంది, చాలా విశ్వాసం జీవిస్తుందండి. మన అబ్బాయిని ఏం చేస్తాం తెలుసా, సంకలో ఎత్తుకొని చందమామను సూర్యుని చూపించి గోరుని గోరు ముద్దలు తినిపించి ఇంట్లోకి తీసుకెళ్ళి మంచం మీద మళ్ళీ పరుపేసి పరుపు మీద పరుపేసి దుప్పడేసి ఇంత భద్రంగా మళ్ళీ వారికి అన్ని ఉతికి పెట్టి శుభ్రంగా తిండి పెట్టేసామనుకోండి, సపోజ్ పెట్టిన తర్వాత కుక్క చూపునే విశ్వాసం నీ కొడుకు చూపిస్తాడా చెప్పు, నీ కొడుకు ఇస్తాడా? ఇంత అత్రాపత్రంగా పెంచుతున్నామంటే కొడుకు అండి నన్ను పున్నామ నరకాలని తప్పిస్తాడండి అంటదండి. అసలు పున్నామ నరకాలని తప్పించేది నీ కొడుక దేవుడు కొడుక, నీ కొడుక పున్నామ నరకాలని తప్పించడాడు, పున్నామ నరకాలకి నింపేస్తాడు బతుకుండగానే కదా. నీ కొడుకు కాదు, కానీ కుక్క విషయానికి రండి, ఎంగిలి మెతుకులు పడేసావు. నీ కొడుకు చూపించిన ప్రేమ కూడా దానికి చూపించలేదు, అది కుక్క. కుక్కని ఎంగిలి మెతుకులు పడేస్తే ఆ ఎంగిలి మెతుకులు తిన్నటువంటి కుక్క ఒక రోజు ఒక విశ్వాసాన్ని చూపించింది. యూట్యూబ్లో వంద చూడండి కావాలంటే. ఒక ఆయన చనిపోయాడు, సమాధి చేసేసారు. సమాధి చేసేసిన తర్వాత వాళ్ళందరూ కుటుంబీకులు అందరూ వెళ్ళిపోయారండి, కుటుంబీకులు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కుటుంబీకులు అందరూ అయితే వెళ్ళారు, కానీ కుక్క మాత్రం వెళ్ళలేదండి. అక్కడే అక్కడ చాలా బాధపడుతుంది అది. ఏంటండి విశ్వాసం, నాలుగు ఎంగిలి మెతుకులు పడేస్తే ఇంత విశ్వాసాన్ని కలిగినప్పుడు నోయాహు జలప్రలయములు అది కూడా కొట్టుకుపోకుండా, ఆ జీవరాశులు అది కొట్టుకుపోకుండా ఒక కాపాడి అది తన వారిలోకి వస్తే దానికి ఆహారాన్ని సమగ్రహించి వాడికి నీడనిచ్చి వాడికి ఆశ్రయించి యజమాని బయటికి వెళ్ళి నీళ్ళు ఇంకిపోయినా లేదో చూసి రమ్మంటే తిరిగి కాకి కాకొచ్చిందా రాలేదు చూసారా. దేవుడు సమస్త సృష్టిని అంతా నీ పాదాల కింద పెట్టి ఆయన పోషిస్తూ భూమి మీదకి వెళ్ళి ఏ కల్మషాన్ని అంటించుకోకుండా, ఏ అపవిత్రత అనిపించుకోకుండా మరలా ఎక్కడికి వచ్చేయమన్నాడు దేవుడు, పరలోకం వచ్చేయండి అన్నాడు. నరులారా తిరిగి రండి, ఏ దేశము నుండి మీరు వెళ్ళారో ఆ దేశానికి మళ్ళా మీరు వచ్చేయండి అని చెప్పాడు, వచ్చేయండి అని చెప్పాడు. కాకుల్లో ఇక్కడ బ్రతుకుడానికి ఇష్టపడుతున్నారు తప్ప, కాకుల్లో కోతలు కోస్తున్నారు తప్ప, వాస్తవానికి దేవునికి విశ్వాసముతో మీ బ్రతుకుందా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రియమైన. కాకిని జీవించాడు నోయహు, దయ విడిచితే కాకి రాలేదు. కానీ నేను నమ్ముకున్నా నా దేవుడు ఎటువంటి వాడో తెలుసా, నేను నమ్ముకున్న నా దేవుడు కాకిని సైతం మార్చగల దేవుడు. అర్థమవుతుందా, కాకిని సైతం మార్చేయగలడు, మార్చేయగలడు కాకిని సైతం. ఏలియా గారు సారూపత అనే ప్రాంతంలో ఉన్నాడు, ప్రభువా ఈ యొక్క భయంకరమైన కరువు దినాలలో నాకు ఆహారం పంపించేది ఎవరో దేవుడా అని సరిగితే వెళ్ళు కాకోలముకు ఆజ్ఞాపించి తిని అన్నాడండి. వేటికి దేనికి, అర్థమవుతుందా,
కాకి తిండి పిచ్చి ఎక్కువ, మనుషులకి తిండి పిచ్చి ఎక్కువ. కాకి లాంటి నిన్ను మార్చగల దేవుడు అర్థమవుతుందా? కాకులు చూడండి, చిన్నపిల్లలు ఎవరైనా ఇడ్లీలు తిని ఇడ్లీ పొట్టలు తింటున్నారు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, ఇడ్లీలు అత్తిపోద్దండి అది, అది పొడిచి 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 అత్తిపోద్దండి అది. కాకి తిండి పిచ్చి, తిండంటే మహా పిచ్చి కదా. ఈ కాకి నోరు కట్టి, కాకి మనస్సులో దేవుడు ఉంచిన జ్ఞానాన్ని పెట్టి ఏలియాకు ఆహారం పంపిస్తే కాకులు సైతం ఆహారం పంపి తీసుకెళ్లేసరికి ఏలియాకి మత్తిపోయింది. ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, కాకిని మార్చగల దేవాను కూడా ఆశ్చర్యపోయాడండి. నిజం, కాకినైనా మార్చి ఆహారం పంపించాడు, ఈ కాకులను మాత్రం మార్చలేకపోతున్నాం. లోకం ఏంటి, కాకులు డబ్బున్న వాడు తప్పు చేస్తే అయ్యారు మహాకార్యం చేశారు తప్పుగా పరిగణించకండి అంటారు. అది బేదరాలు తప్పు చేస్తే, బేదరాలు తప్పు చేస్తే చచ్చేంత వరకు పొడిచి 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 చంపుతారు కదా. లోకులు కాకులు, తన గమ్యాన్ని మరిచిన వారు, పరలోకము నుండి వచ్చిన వారని తెలియక ఈ ద్వారా, ఈ మాలకుల ద్వారా అనేక కాపురాలు కూల్చి కల్మషాన్ని అంటించుకుని పాపాన్ని అంటించుకుని దుర్మార్గులైపోతున్నారు. ఎవరో లోకులు. ఆ లోకులలో నుంచి ప్రత్యేక పరిచి నిన్ను పెంచటానికి సంఘానికి తీసుకొచ్చాడు. చూశారా, ఆ లోకుల నుంచి ప్రత్యేక పరిచాడు, పావురం వల్ల మార్చాలనుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమవుతుందా? నువ్వు లోకములో ఉన్నవాడో కాదు, లోకములకి సంబంధము లేకుండా ప్రత్యేకంగా పెంచడానికి సంఘమనే ఈ పాఠశాలలోకి తీసుకొచ్చాడు దేవుడు. సంఘమంటే ఏంటనుకుంటున్నా? 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయి పుణ్యం వచ్చేసింది, మేము కాకుల్లోనే బతుకుతామంటే లోకములో ఉన్నది కాకైతే దేవుని చేతిలోకి వస్తే పావురంగా మారిపోతావు ప్రియమైన దేవుని పిల్లలరా. వాస్తవం చూడండి, మంచి మాట చూపిస్తున్నాం. అదే 8వ అధ్యాయం 8వ వచనం మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి అదిగో కాకి రూపములోనే ఉన్న నల్ల పావురమును దాని వందు దీని వందు ఒకటే. కాకి ఎలా ఉంటది? నల్లగానే ఉంటదా? అందరుల్లో నల్లగానే ఉంటది కదా, మీ ఊళ్ళో తెల్లగా ఉంటదా? అవండి, ఒక బొడ్డోడు వచ్చింది, ఏ ఊర్రా మీద అనివ్వండి, తర్వాత నాది అనివాడు ఫలానా ఊరు అనివాడు, ఒరే మీ ఊర్లో కాకులన్నీ తెల్లగా ఉంటాయండి కదా అంటే అదే నల్లగా ఉంటాయి తాత అనివాడు, చూడు సరిగ్గా అనివ్వండి. అన్ని ఊర్లో కాకులు నల్లగానే ఉంటాయండి, అదే నల్ల ఆకారంలో ఉన్న పావురాన్ని పంపించాడు. రైట్, ఇప్పుడు చెప్తున్నాడు నల్ల పావురము ఒకటి వెలుపలకి పోవిడిచను. ఇదో కాకి లాంటి బుద్ధి దానికి కూడా ఉంటే అదేం చేస్తుంది, అదేం చేస్తుంది, నీళ్ళు ఇంకిపోయే వరకు అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఎప్పుడు ఇంకిపో, ఎప్పుడు తినేద్దాం ఆ శవాలను పీక్కొని, గోధి కడుకుంటున్నాకే కదా, ఏమి ఎదురు చూపు, నీ ఎదురు చూపు అయితే అంతా కూడా, ఎదురు చూపు అంతా ఏంటి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి గోధి కడుకుంటున్నాక, ఏదో ఆస్తులు కలిసి రావాలి గోధి కడుకుంటున్నాక. చూశారా, నీ ఎదురు చూపు ఏంటి, పరలోకం కొరకు ఎదురు చూపు ఉందా, లేకపోతే భూమి మీద సుఖ సౌఖ్యాల కోసం ఎదురు చూపు ఉందా? సరే, ఎంత పాఠం ఉందండి, ఎంత పాఠం ఉంది.
అర్థమవుతుందా? చెప్తున్నారు చూడండి, నల్ల పావురం ఒకటి వెలుపలకు పోలిచెను నీలు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు తలము లే దొరకలేదు. తన అరకాలు నిలుపుటకు స్థలము దొరకలేదు. అంతకుముందు ఏమి వెళ్ళింది? కాకి కాలు పెద్దదా పావురం కాలు పెద్దదా చెప్పాలి. దీనికే స్థలం అవుతుంది అనుకుంటారు స్థలం, దీనికే స్థలం లేదు. తన అరకాలు నిలుపుటకు స్థలము లేనందున, అర్థమవుతుందా? తన అరకాలు నిలుపుటకు స్థలం లేనందున పావురం వెనక్కి వచ్చేసిందండి. ఇప్పుడు అరకాలు నిలుపుటకు కాకికి స్థలం ఉందా? దొరికిందా? మరి దొరకదు, ఎందుకు వెనక రాలేదు కదా? దొరకదు ఎందుకు వెనక రాలేదు చెప్పాలి. దొరకది ఎందుకు వెనక రాలేదు? భూమి మీద సుఖం ఉందా? మీకు ఆనందం ఉందా? సంతోషం ఉందా? తృప్తి ఉందా? కూరలు వండుకుంటున్నారు తృప్తి ఉందా? ఉందా లేదు చెప్పండి. కూరలు వండుకున్నారు తృప్తి ఉందా చెప్పాలండి. ఎన్నో రకాల రుచులు ఉన్నాయి. లేదండి, మేము ప్రతి వారం ఒకే కూర తింటామండి, దాన్ని మాకు మాకు బాగా తృప్తి ఉందండి అన్నాం అనుకో, సపోజ్ షటఫ్ అంటాం అంతే. ఎన్ని కూరలు అనుకున్న తృప్తి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. చూసారా? మనస్ఫూర్తిగా నిజంగా నవ్వుకుని ఎన్నాళ్ళయ్యింది నువ్వు? మనస్ఫూర్తిగా సంతోషం ఉంది ఎన్నాళ్ళయింది చెప్పు నువ్వు? ఒకసారి ఆలోచించు. తృప్తి లేకపోయినా ప్రాయాస పడుతుంది కాకి. ఎందుకో తను తను బ్రతికించుకోవడానికి విపరీతమైన ప్రయాస పడుతుంది, తను తను పోషించుకోవడానికి విపరీతమైన ప్రయాస పడుతుంది. అలాంటి జీవితాలే మన జీవితాలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు ఈ ప్రయాసము? ఎందుకు ఈ ప్రయాసము? నేను భూమి మీదకి పంపించిన వాడు ఒకడున్నాడు, నీకు తండ్రిగా ఉన్నటువంటి వాడు ఒకడున్నాడు, ఆ తండ్రి దగ్గరికి చేరిపోతే నీ ప్రయాసం అంతా కూడా వదిలిపోతుంది అన్నాడు దేవుడు. చూడండి మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము. పదకొండవ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. 28 ఇదిగో ప్రయాసపడి ఎగురుతుంది. తన అరకాలు మోపడానికి కూడా స్థలము లేదు. రెక్కలు అలిసిపోయిన రెక్కలు ఒక్కసారి ఆ యొక్క నీటిలో మునిగి చనిపోతాయి కదా. కాకి బయటికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన ఈ కాకి రెక్కలు అలిసిపోయేటట్టుగా ప్రయాస పడుతుంది. ఇది మీకు చూపించాలనుకుంటున్నాడో తెలుసా? పావురంలు నిష్కపటులై చల్లగా చక్కగా మళ్ళీ యజమాని దగ్గరికి వెళ్ళిపోవడం మానేసి రెక్కలాడించుకుని విపరీతంగా ప్రయాసపడిపోతున్నావెందుకు? రక్షణని వాడును నోవాహు సిద్ధపరిచారని పావురానికి తెలిసింది. నాకు రక్షణ ఎక్కడుందో తెలిసింది. పావురంలు ఎక్కడికి వెళ్ళిపోయింది? అది వాడలోనికి వెళ్ళిపోయింది. పంపించింది, లోకాన్ని చూసింది. చూసిన తర్వాత బ్రతకడానికి, తన అరకాలు మోపడానికి చిన్న స్థలము కూడా లేనటువంటి ఈ భూమి మీద నాకు రక్షణ లేదనుకుంది. ఏ వాడనైతే సిద్ధపరిచిందో ఆ వాడ దగ్గరికి మరలా పావురం వెళ్ళిపోయింది. చూశారా? దీనిలో కపటం ఎక్కువైపోయింది. ఎగురుతూనే ఉంది. ఎంతకాలం ఎగురుతా? ఎంతకాలం చెప్పు. నిన్ను రక్షించేవాడు ఒకడున్నాడని తెలిసిండి కూడా నువ్వు వెళ్ళిపోయావు. నిన్ను పోషించిన వాడు ఒకడున్నాడని తెలుసుకుని కూడా వెళ్ళిపోయావు. నీకు ఆహారాన్ని సంగ్రహించిన వాడు ఒకడున్నాడని తెలుసుకుని వెళ్ళిపోయింది కాకి.
అది తిరిగి వచ్చేసింటే, తిరిగి వచ్చేసింటే అదే కాకి మళ్ళీ వానలోనికి తిరిగి వచ్చేసింటే ఎంత బాగుండేదండి. చూశారా ఎగురుతుంది 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 ఎగురుతుంది, ఎగురుతున్న కొలది రక్షణకు దూరం అయిపోతుంది. అర్థమవుతుందా? రక్షణకు దూరం అయిపోతుంది. కాకి ఎగురుతుందంటే ఎంతకాలం ఎగురుతుంది, ఎన్ని కిలోమీటర్లు ఎగురుతుంది, దానికి విశ్రాంతి కావాలి. రెక్కలాడిస్తుంది అంటే ఏదో చెట్టు కనబడాలి, ఆ చెట్టు మీదన్నా అరక్కాలు మోపాలి. లేదు, అవకాశం లేదు. పౌరం చెప్పేసింది ముందు, తన అరకాళ్ళు మోపటానికైనా స్థలము లేదు, రక్షణ అక్కడ ఉందని మరలా అక్కడికి వెళ్ళిపోయింది. మా జీవితాల్లో కూడా ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం. నిన్ను కన్న నీ దేవుడు ఉన్నాడని గుర్తించుకుని వెనక్కర్రా. అది చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని చున్నా సమస్త జనులారా, సమస్త జనులారా, కుల బత ప్రాంతీయ తత్వ భేదం కాదు. ఆ భేదం మీకు ఉందేమో, ఆ భేదం నాకు లేదన్నాడు. సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, తిరిగి రండి. చూసారా, ప్రయాసపడి సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు రెస్ట్ ఇస్తాను. అలసిపోయారు మీరు, ఎగిరారు 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 ఎగిరారు, అలసిపోయారయ్యా మీరు. ప్రయాసపడుతున్నారు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నారు. నా దగ్గర ఒక్కసారి రావచ్చు కదా, నేను మంచి మాటలు చెప్తాను రావచ్చు కదా, మీకు విశ్రాంతి కలిగిస్తాను రావచ్చు కదా. సృష్టిని అంతా చేసింది నేను, ఆ సృష్టిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేది నేనే. రండల్లారా దగ్గరికి, నీ యేసుప్రభు పిలుస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా. అర్థమవుతుందా? కాబట్టి పావురము నేర్పుతున్న దేవుని పాఠం అయిపోయింది అనుకుంటున్నారా? 5 పాటలు తీశాను నేను. అర్థమవుతుందా? 5 పాటల్లో పావురు నేర్పుతున్న దేవుని పాఠాన్ని చెప్పాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు రక్షణ అనేది ఒకనాడు కాకి వెళ్ళిపోయిన తర్వాత దేన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది? రక్షణ విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ప్రయాసపడుతుంది. పౌరం రక్షణలో ఉంది, రక్షణలో పౌరం ఉంది, రక్షణ విడిచిపెట్టి కాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదైనా గుర్తుకొస్తుందా? కొంచెం గుర్తుకొస్తుందా? ఇద్దరు స్త్రీలు ఉన్నారు, మరియమ్మ మార్తమ్మ ఉన్నారా? మరియమ్మ ఏం చేస్తుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం నేర్చుకుంటుంది. అవునా? మార్తమ్మ ఏం చేస్తుంది? విస్తారమైన పనులు. ఆ పనులే పనులు, ప్రభుకు వంట ఉండే పనులు కాదు. ప్రభుకు వంట ఉండే పని దేవుడు కాంట్రాక్ట్ తీసుకుందంట, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. ఒక ఆయన మాస్టర్ పిలిచండి, పొద్దున్నర 8 గంటలకు ట్యూషన్ పెడతాడండి, ట్యూషన్ పెట్టి 8 గంటల వరకు చెప్తాడండి, 8 గంటలకు అలవాటుగా మళ్ళీ స్కూల్ కాలేజీకి వెళ్ళిపోతాడండి, 9:10 వస్తాడండి, 10 వచ్చి మళ్ళీ మళ్ళీ 1 గంట వరకు చదువుతూనే ఉంటాడండి. దేనికోసం ఇంత ప్రవేశం? దేనికోసం? ఆత్మ కోసమా, పొట్ట కోసమా? చెప్పండి, ఆత్మ కోసమేనండి. మీకు బాగా తెలిసిన ఒక విషయం చెప్తానండి, మనం నీళ్ళు కోసం ఎంత ప్రవేశపడతామండి? ఇప్పుడైతే అందరూ కూడా బోర్లు వచ్చేసినాయి, బావులు వచ్చేసినాయి, మోటార్లు వచ్చేసినాయి, చాలా వచ్చేసినాయండి. నా చిన్నతనం, నా చిన్నతనంలో చెప్తున్నాను, మా అమ్మ కులాయి దగ్గర వెంతేసింది 2 ప్లాస్టిక్ బకెట్లు. అదేవిధంగా వెంతేసింది, పొరపాటున ఎవడైనా సరే ఆ వంతి తీసేశారనుకోండి, గయ్యాలి గంగంలో పడిపోయేది.
రెండో రెండు గుంతులు దొరికాయి మాకు రోజుకి, రెండో రెండు గుంతులు. ఆ దొరికిన రెండు గుంతులతో స్నానమే చేయమా, వంటే వండుకోమా, నీళ్ళే తాగమా. ఆ నీరు తీసుకొచ్చి అన్నం వారుస్తారు చూడని బుట్ట, అన్నం వారుస్తారు చూడని బుట్ట, ఆ నీరన్నీ తీసుకొచ్చి బిందుతో నీరు తీసుకొచ్చి అన్నం వారిసే బుట్టలు వేసేస్తే నీరు ఒక చుక్క ఉంటుందా చెప్పండి, ఉంటుందా? మన జీవితం కూడా అంతేనండి. అర్థమవుతుందా? ఎంత ప్రయాసపడి రెండు బిందులు సంపాదించుకుంటే ఆ రెండు బిందులు అన్నం వారిసే బుట్టలో వచ్చేస్తే ఒక చుక్క ఎలాగైతే ఉండదో, ఎంత ప్రయాసపడి ఎన్ని బస్తాలు బియ్యటేసి ఉంటుంది దీనికి చెప్పండి, ఎన్ని బస్తాలు, ఎన్ని చెరువులు నీరు తాగేసి ఉంటాం, ఎంత మేత లోపలేసేసి ఉంటాం చెప్పండి. ఎంత వేసినా నాలుగు అడుగులే కదా, కొంచెం ఎదిగా పెట్టి ఐదు లేదు, ఐదు దాటిన తర్వాత ఎదుగుదల లేదు. చూసారా, నువ్వు దీనికి ఎంత పెట్టినా వ్యర్థమే ప్రియమైన దేవుని పిల్లలరా. ఇది ఇంకా తే 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 అంట తప్ప ఆగు అంటదా, అంటదా చెప్పండి. ఆదివారం అందులోని పొద్దున్నే ఇంటికి వెళ్ళినట్టునే మసాలా దోశలు వేసేస్తారు, లేదా ఇడ్లీయో సాంబారో ఏదో మొత్తం మీద వేసేస్తారు. ఇప్పుడు పొద్దున్న బాగా ఇట్టేసేవాడిని మధ్యాహ్నం నుంచి పోళ్ళు పొద్దున చాలా ఇట్టేసాడు, మధ్యాహ్నం నుంచి వద్దులే అంటదా ఏమండి? పొద్దున తింటే మధ్యాహ్నం కాలి, మధ్యాహ్నం తింటే రాత్రికి కాలి, రాత్రి తింటే మళ్ళీ పొద్దున్న మళ్ళీ గిన్నెచ్చుకుని రెడీ. చూసారా, ఎంతో ప్రయాసపడ్డావు, ప్రయాసపడిందంతా పొట్టగెట్టావు, పొట్టగెట్టిందంతా ఏమైపోయింది, మట్టిలో కలిసిపోయింది. కాకి బ్రతుకుల్లా ఉండకూడదు, పావురము వల్ల మన జీవితం ఉండాలనేది నా కోరిక ప్రియమైన వాళ్ళరా. తిరిగి రండి దేవుని దగ్గరికి. ఇంకా ప్రయాస పడుతున్నారేమో, పడుతున్న ప్రయాసనంతా దేవుని మీద భారం మోపండి. అదే చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీకు రక్షణ కలిగిస్తాను అని చెప్పాడు దేవుడు. ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. కాకి వలె లోకములో కాకులుగా బ్రతుకుతారు, పావురం వలె మీరు దేవుని వెంపు చేరుతారు. నిర్ణయం మీదే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు అయిన మా పర్లోకపు తండ్రి, మీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ నామములో ఉన్న ప్రత్యేకతను తెలుసుకుని నీ వాక్యాన్ని మొదన్నట్లుగా బోధించి నీ వాక్య ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ, ఈ సంఘాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ, ఈ సంఘానికి ప్రభువా తండ్రి వాక్యం సమృద్ధిగా అందేటట్లుగా తండ్రి మీ కృపను అనుగ్రహిస్తారండి. ఈ కొద్దిపడి ప్రార్థన మీ పాదసన్నిధి చేర్చుకుంటారండి. తండ్రిలో రానియున్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అని యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.